రాబోయే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని సుంకిశాల వద్ద ఇంటెక్వెల్ ప్రాజెక్టును చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. నల్గొండ జిల్లా పెదవూర మండలంలో సుంకిశాల ఇంటెక్వెల్ ప్రాజెక్టుకు కేటీఆర్ భూమి పూజ చేశారు. దాదాపు 100 కిలోమీటర్ల మేర హైదరాబాద్ విస్తరించే అవకాశం ఉందని, 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించనుందని కేటీఆర్ చెప్పారు. ఓఆర్ఆర్ కాదు, ఆర్ఆర్ఆర్ వచ్చినా అక్కడి వరకు నీళ్లు ఇచ్చేలా సుంకిశాల ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. నగరం ఎంత విస్తరించినా రాబోయే తరాలకు నీటి కొరత లేకుండా సుంకిశాల ఉపయోగపడుతుందని తెలిపారు. తాగునీటికే కాదు పారిశ్రామిక అవసరాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ లో నీటి కోసం 2-3 రోజులు ఎదురుచూసేవారని గుర్తు చేశారు. కోట్ల మందిని దృష్టిలో పెట్టుకుని సుంకిశాల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ తెలిపారు. టీడీపీ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకం ప్రారంభోత్సవం సందర్బంగా తనను నెట్టేశారని మున్సిపల్ అధికారి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రతిపాటి సహా 5 వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా పత్తిపాటి పుల్లారావు, ఏ2గా మదనమోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా శ్రీనివాసరావును చేర్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే ఆమె బలవన్ మరణానికి పాల్పడింది. పట్టణానికి చెందిన గుజ్జుల పద్మకు 4 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నారు. పద్మ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమార్తె లక్ష్మి 10వ తరగతి వరకు చదువుకుంది. ఆమెకు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తన చిన్నమ్మ కుమారుడు మల్లికార్జునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. తనకు పెళ్లి ఇష్టం లేదని, అంత దూరం వెళ్లనని చెప్పినా కుటుంబ సభ్యులు వినలేదు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వివాహమైంది. పెళ్లిలో లక్ష్మి డాన్స్ కూడా చేసింది. అయితే సాయంత్రం అప్పగింతలకు ముందే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. గోధుమల ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గోధుమలు, వాటి ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే విదేశీ ప్రభుత్వాలతో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా మే 13 నాటికి చేసుకున్న ఒప్పందాల మేరకు మాత్రం ఎగుమతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇతర దేశాల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాల విన్నపాల మేరకు ఎగుమతులను అనుమతించింది. అయితే దీనికి భారత ప్రభుత్వం అనుమతి ఖచ్చితంగా ఉండాలని ఆదేశించింది. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. వృద్ధి రేటు రోజురోజుకు పడిపోతుందని చెప్పారు. ద్రవ్యోల్బణం ఎన్నడూ ఊహించని స్థాయికి చేరుకుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ పన్నులు కూడా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలని ఆయన ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న విదేశీ వ్యవహారాల తీరు కూడా ఓ కారణమని చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పటికీ దాన్ని కేంద్ర సర్కార్ కట్టడి చేయలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మున్కా మెట్రో స్టేషన్ దగ్గర 3 అంతస్తుల భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఘటనా స్థలిని సీఎం కేజ్రీవాల్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, క్షతగాతులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాల ఉత్పత్తి సంస్థలో మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించడంతో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. వేటగాళ్ల కాల్పుల్లో 3 పోలీసులు మరణించారు. గుణా జిల్లాలోని సాగా, బర్కేగా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణ జింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ సంతరామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. ఈ కేసును స్వయంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షిస్తున్నారు. మృతి చెందిన పోలీసు కుటుంబాలకు 1 కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన పేరిట లెక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ లో తొలి బంతికి సింగిల్ తీయడం ద్వారా ఐపీఎల్లో 6,500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో కోహ్లీ మినహా మరే ఇతర ఆటగాడు ఈ మైలురాయిని చేరుకోలేదు.